సమాధానకర్తయు రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క సమయంలో మేము మరలా కూడా ఈ యొక్క ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా మీ మధ్యకు రావడానికి దేవుడు మాకు చూపించినటువంటి ఈ యొక్క మహాకృపను బట్టి మేము ఎంతగానో దేవునికి కృతజ్ఞులమై ఉన్నాం. ఈ యొక్క సమయంలో మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈరోజు మన వాక్య ధ్యాన నిమిత్తం కొలొస్సెలకు 1:23 వచనం చదువుకుందాం. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. ఈ వాక్యం దేవుడు దీవించిన కాక ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ఒక పర్యాయంగా ప్రభా, ఈ యొక్క టెడీ ఛానల్ ద్వారా మా ప్రియులు, నా తండ్రి, నీ యొక్క దైవ సేవకులు సంతోష్ గారి ద్వారా అనేక రీతులుగా ప్రభా మరి వర్తమానాలను మీరు అందింపచేస్తూ అనేక మందిని ఆత్మీయతలో విశ్వాసంలో బలపరుస్తూ స్థిరపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ఒక పర్యాయం ప్రభా, మరి సమయంలో వాక్య పరిచర్యను చేస్తుండగా మీ యొక్క ఆత్మతో నింపండి, ఆత్మ జ్ఞానంతో నింపండి. ఎవరికి ఏ రీతిగా ప్రభా వాక్యాన్ని అన్వయింపచేసుకోవాలని ఆశిస్తున్నారో వారందరికీ హృదయాలలో ప్రభా నీ యొక్క వాక్యాన్ని మా ప్రభ విని విశ్వసించినట్లుగా నీ కృప చూపమని వేడుకుంటున్నాం. ఆ రీతిగా బోధించడానికి తండ్రి నీ దాసుని కావాల్సినటువంటి ఆత్మీయ శక్తితో, ఆత్మీయ బలాన్ని, ఆత్మీయ నడిపింపును మీరు దయచేయమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ఈ యొక్క టీవీ ద్వారా వింటున్నటువంటి ప్రతి ఒక్కరినైనా మా ప్రభ కుటుంబ పక్షాలుగా నైనా వాక్యాన్ని విని నా తండ్రి ఆత్మీయతలో ఎదుగుదల చెంది నీ రాకడ కోసం ప్రతి ఒక్కరినైనా సిద్ధపాటు కలిగినటువంటి విశ్వాసుల జాబితాలో ఉండినట్టుగా నీ కృప చూపమ్మని ఈ మనల్ నా ప్రభు నిప్రీకుమడన యేసే పరిశుద్ధనామంతో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలుస్తున్నాం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, దేవుని వాక్యం విందాం. మీ స్థానిక సంఘాల్లో మీరు దేవుని వాక్యం వింటున్నప్పటికీ కూడా అదనంగా దేవుని వాక్యాన్ని వినడానికి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే యోసేపు క్షామకాలం వస్తుందని తెలిసి, 7 సంవత్సరాలు కరువు రాబోతుందని తెలిసి, సమృద్ధిగా ధాన్యం పండినటువంటి దినాల్లోనే ధాన్యాన్ని సేకరించి పెట్టినట్టుగా లేఖనాల్లో చూస్తున్నాం. ఆ ధాన్యాన్ని కొలవడానికి వీలు లేనంతగా అన్ని దేశాలకు సరిపోయే విధంగా ధాన్యాన్ని సేకరించి పెట్టినట్టుగా మనం ఆదికాండంలో చూడగలం. అలాగైతే ఈ అంత్య దినాల్లో ఆత్మ సంబంధమైన క్షామం రాబోతుంది. దానికి ముందుగా మనకు కావలసిన సమృద్ధిగా దేవుని వాక్యాన్ని మీరు సేకరించి మీ హృదయాల్లో ఉంచుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ఎందుకంటే దేవుని వాక్యము వినిపించనీయకుండా ఉండేటువంటి పరిస్థితులు అనేకం ఉన్నాయి. మనకు తెలిసినట్లుగా లేదా క్రిస్టియన్ న్యూస్ పేపర్స్లో వాటిలోకి వెళ్ళినట్లయితే, వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే, క్రైస్తవుల మీద, స్వార్థికుల మీద దాడులు అనేకం జరుగుతున్నాయి. క్రైస్తవ విశ్వాసాన్ని బలహీనపరుద్దామని, క్రైస్తవ విశ్వాసాన్ని అంతం చేద్దామని శత్రువు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఈ సువార్థీకరణ, ఈ విశ్వాసపు పరిచర్య బలపడి ముందుకు సాగుతుంది. అందరు బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు మీరు ప్రార్థన చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. పరస్పరం మనం ప్రార్థించుకున్నట్లయితే ఒక ఆత్మ సంబంధమైన అవగాహనలో మనం ముందుకు సాగగలం. ఎందుకంటే ప్రార్థన అనేది ఒక గొప్ప సహాయం. 2 కొరింథీ పత్రిక 1:10 రాయబడిన మాట అదే. ఈ రోజుల్లో మీ దగ్గర నుంచి మేమేమి ధనాన్ని ఆశించడం లేదు, మీ దగ్గర నుంచి ఆశించేది మీ ప్రార్థనలు మేము కోరుకుంటున్నాం. మా జిఎఫ్ఐ గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనేటువంటి సహవాసం కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ప్రభు కృపను బట్టి కొంతమంది సేవకులతో ఆరంభించినటువంటి ఈ పరిచర్య ఆంధ్ర నుంచి తెలంగాణ రాష్ట్రం, అంతేకాకుండా మహారాష్ట్ర, 3 రాష్ట్రాల్లో వెళ్ళడానికి ప్రభు సహాయం చేశాడు. చిన్న పరిచర్యను దేవుడు ఇలా విస్తరింపు చేశాడు. ప్రభు కృపను బట్టి ఈ దినాల్లో మాతో కలిసి సుమారు 100 మంది సేవకులు వేరువేరు ప్రదేశాల్లో పనిచేస్తున్నారు. ఇందులో అతిశయించడానికంటూ ఏం లేదు, కానీ ప్రభు కార్యం జరిగించాడంతవరకే. కేవలము ప్రభు నామానికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆయన హెచ్చవలసి ఉన్నది, మేము తగ్గవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీస్ అండ్ వీ మస్ట్ డిక్రీస్. కనుక ప్రభువా, కీర్తనాకారుడు చెప్పినట్లుగా నీ కృపాసత్యములను బట్టి నీ నామమునికే మహిమ కలుగునుగాక. మాకు కాదు యెహోవా, మాకు కాదు అన్నట్లుగా మేము కూడా అలాగే చెప్పగలుగుతున్నాం.
ఇప్పటిదాకా ఇలా నడిపించిన దేవుడు ఇక ముందు ఎలా నడిపిస్తాడో మాకైతే తెలియదు. టీవీ ప్రోగ్రాంలు, అంతేకాకుండా మ్యాగజైన్ మినిస్ట్రీ, ఇలా వేరువేరు పరిచర్లు చేయడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. ఇట్టి సంగతులకు మేము చాలిన వాళ్ళం కాదు, కానీ దేవుడు వాడుకుంటున్నాడు. ఈ మట్టి పాత్రల్లో ఆయన మహిమైశ్వర్యంతో నింపి వాడుకుంటున్నాడని మాత్రమే చెప్పగలం. మేము నిష్ప్రయోజకులమైన దాసులమని మాత్రమే చెప్పగలం, కానీ ఇందులో అతిశయించడానికంటూ ఏమి లేదు అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. మన అతిశయాస్పదము కొట్టివేయబడినని రోమాపత్రికలో రాయబడింది. మా అతిశయాస్పదము కొట్టివేయబడింది. ఒకవేళ మేము ఏదైనా అతిశయం మాకేదైనా ఉంటే ఆ అతిశయము క్రీస్తు యేసు యొక్క సిలువ యందు మాత్రమే మా అతిశయం ఉంది. మా అతిశయాలు మేమేదో గొప్ప పరిచర్య చేస్తున్నామని అతిశయం మాకు లేదు. ఆయన వాడుకుంటున్నాడు, మేము వాడబడుతున్నాం అంతవరకే. కానీ ఇందులో పబ్లిసిటీ ఇచ్చుకోవడానికో లేకపోతే ఇంకేదో గొప్ప ఘనత కోసం మేము చేయాల్సిన అవసరం లేదు. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుని వాక్యం ఎంత లోతైనది, ఎంత గంభీరమైనది, ఎన్ని వేల మంది ఎన్ని వేల సంవత్సరాలుగా బోధిస్తున్నప్పటికీ కూడా వాక్యంలో ఇంకా అనేకమైన ఓటలాగా ఊరుతూ సత్యాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఒక తరగని గొప్ప ధననిధిగా దీన్ని, దేవుని వాక్యాన్ని పోల్చుకోవచ్చు. కాబట్టి దేవుని వాక్యాన్ని వినడానికి మనం సిద్ధపడదాం, మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. ఇంతకుముందు మీరు చేసిన ప్రార్థనలు ఏకీభవించారు కనుక అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తూ, ఎక్కడ ప్రార్థన జరిగినా మీరు తలలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించి ఆమెనని చెప్పగలిగితే బాగుంటుంది. అలా చెప్పగలిగినట్టయితే ఒక ఏకాత్మతో మనం ముందుకు సాగగలుగుతాం. మనం చదువుకున్నటువంటి లేఖన భాగం కొలసీ పత్రిక 1:23. కొలసీ పత్రిక 1:23. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసం ముందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. చాలండి. ఈ లేఖన భాగాల్లో రాయబడినట్టు ఒక మాట మనం అండర్లైన్ చేసుకోవాల్సిన మాట, పరిశుద్ధాత్మ దేవుడు మన నేత్రము తెరిచి చూపించాల్సిన ఒక మాట, మీరు పునాది మీద కట్టబడిన వారై. అనగా పునాది లేకుండా కట్టబడుతున్న కొన్ని జీవితాలను పరిశుద్ధాత్మదేవుడు అపోస్తలైన పౌలు గారికి చూపించారు. కనుక ఆయన చెప్తున్న మాట ఏంటంటే పునాది మీద కట్టబడిన వారై. మేము గత 14-15 సంవత్సరాలుగా పునాది అనే పత్రికను ప్రచురిస్తున్నాం. దాంట్లో ఆరంభ పేజీలోనే, ప్రారంభ పేజీలో ఒక మాట ఉంటుంది, ప్రతి కట్టడానికి ఒక పునాది అవసరం, ప్రతి విశ్వాసికి క్రీస్తు అనే పునాది అవసరం. మీకు ఎవరికైనా పునాది పత్రిక కావాల్సిన వారు ఉన్నట్లయితే దయచేసి మమ్మల్ని సంప్రదించండి. ఈ కార్యక్రమం తర్వాత, ఈ మెసేజ్ తర్వాత వచ్చేటువంటి అడ్రస్లో మా పర్మనెంట్ లేకపోతే ఫిజికల్ అడ్రస్ ఉంది, అంతేకాకుండా ఈమెయిల్ ఐడి ఉంది. ఈమెయిల్ ఐడితో మీరు కానీ మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే నేను రెగ్యులర్గా మెయిల్స్ చూస్తుంటాను కనుక మీకు వెంట వెంటనే రిప్లైస్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. నా ఫోన్ నంబరు అక్కడ లేదు, నేను కావాలని ఇవ్వలేదు. కనుక మీరు ఈమెయిల్ ఐడి ద్వారా నన్ను రెగ్యులర్గా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీలో ఒక సహోదరునిగా నన్ను భావించి ఈ సేవను ప్రోత్సహించాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. మనం చదువుకున్నటువంటి మాట, మీరు పునాది మీద కట్టబడిన వారే. ఈ మాటలు చెప్తున్నప్పుడు కొన్ని విషయాలు మీకు గుర్తు చేయాలి. అపొస్తలుడైన పౌలు సుమారు 14 పత్రికలు రాశాడు. కొత్త నిబంధనలో 21 పత్రికలు మనకు కనిపిస్తున్నాయి. ఆ 21 పత్రికల్లో వేరువేరు రచయితలు రాశారు. పౌలు రాసినవే సుమారు 14 వరకు ఉన్నాయి. వాటిలో పౌలు రాసినటువంటి పత్రికల్లో ఒక 4 పత్రికలను చెరపత్రికలు లేకపోతే ప్రిజన్ ఎపిసల్స్ అన్నారు. అపొస్తలుడైన పౌలు చెరలో ఉన్నప్పుడు రాసిన పత్రికలు కనుక వాటిని అలా పేరు పెట్టి పిలవడం జరిగింది. అనగా ఎఫెసి పత్రిక, కొలసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక మరియు ఫిలెమోను పత్రిక. ఈ 4 పత్రికలను కలుపుకొని చెరపత్రికలు అని పిలవడం జరిగింది. ఆ చెరపత్రికల్లో ఒక పత్రిక అయినటువంటి కొలసీ పత్రికలో నుంచి 1:1 మనం కొన్ని విషయాలు లేకపోతే ఒక వాక్యం చదువుకున్నాం. ఆ ఒక వాక్యంలోంచి మనం కొన్ని విషయాలు ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. కొలసీ పత్రిక అంటున్నప్పుడు మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి కొన్ని దుర్బోధలను ఖండించడానికి, ఏ విధంగా యోహాను భక్తుడు దుర్బోధనలు ఖండించడానికి యోహాను పత్రిక రాశాడో, కొన్ని దుర్బోధనలు ఖండించడానికి అపొస్తలుడైన పౌలు ఈ కొలసీ పత్రిక రాసినట్టుగా మనం చూడగలం. దీన్ని క్రీస్తు శాస్త్ర పత్రిక అని కూడా పిలిచేటువంటి అవకాశం పిలుస్తున్నారు. క్రిస్టలాజికల్ లేదా క్రిస్టాలజికల్ ఎపిసల్, క్రీస్తు శాస్త్ర పత్రిక. క్రీస్తును హైలైట్ చేస్తూ చెప్తున్నప్పటికీ ఇక్కడ పునాది అనే ప్రస్తావన మనం చూస్తున్నాం. ఈ పునాది ఉండగా నేను దాము చెప్పిన మాటను బట్టు, లేకపోతే మొదటి కొరింథీ పత్రిక 3:5 అపొస్తలుడైన పౌలు చెప్పినట్టు వేయబడినది తప్ప మరొక పునాది వేయబడదు లేదు
ఆ పునాది క్రీస్తే అని చెప్పినట్టుగా, క్రీస్తే పునాది, క్రైస్ట్ ఈజ్ అవర్ ఫౌండేషన్. క్రీస్తును పునాదిగా చేసుకొని మన ఆత్మ సంబంధమైన జీవితాన్ని లేకపోతే ఇంటిని మనం కట్టుకుంటున్నాం అని లేఖనాల ద్వారా మనం అర్థం చేసుకుంటున్నాం. మరి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం, పునాది మీద కట్టబడిన వారై మీరు స్థిరంగా ఉంటారు. స్థిరంగా ఉండాలి అంటే పునాది మీద కట్టబడాలి. కొలసీ పత్రిక 2:6-7 మనం గమనించినట్టయితే అపొస్తలుడైన పౌలు చెప్తాడు, మీరు ఇంటి వలే కట్టబడాలి అని చెప్తాడు. ఒక విశ్వాస ఇల్లుని ఎలాగంటే పిచ్చి పిచ్చిగా కట్టుకోం, ఒక ప్రణాళికాబద్ధంగా, ఒక ప్లాన్గా, ఒక సిస్టమేటిక్గా కట్టుకుంటాం. ఎందుకంటే అక్కడ కొంతమంది నివసించాలి, వాళ్ళకి భద్రత కావాలి, కనుక ఇంటి విషయంలో మనం జాగ్రత్త తీసుకుంటాం. అపొస్తలుడైన పౌలు చెప్తున్నట్టు విషయము, మీరు ఇంటి వలే కట్టబడాలి, మీరు కట్టబడాలి. యు షుడ్ బి బిల్ట్. మిమ్మల్ని మీరు కట్టుకోవాలి, వాక్యానుసారంగా కట్టుకోవాలి. పేతురు గారు ఇంకొక స్టెప్ ముందుకు వేసి ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆత్మ సంబంధమైన మందిరముగా మనము కట్టబడుచున్నాము అన్నాడు. ఆత్మ సంబంధమైన మందిరమైన, ఆత్మ సంబంధమైన గృహమైనా మనమే. ఈ గృహములో, ఈ మందిరంలో ప్రభు నివసిస్తాడు అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ఒక స్పిరిచువల్ టెంపుల్గాను, స్పిరిచువల్ హౌస్గాను మనం కట్టబడుతున్నాం. అలా కట్టబడ్డానికి, కూల్చబడ్డానికి కాదు దేవుడు మనల్ని పిలిచింది, కట్టబడ్డానికి. కూల్చడం అనేది సాతాను యొక్క పని, కట్టడం అనేది దేవుని యొక్క పని. ఈ మాటలు చెప్తున్నప్పుడు ఒక మాట నాకు గుర్తొస్తుంది, యూదాపత్రిక 1:20 మాట ఏంటంటే, మిమ్మల్ని మీరు మీరు విశ్వసించే అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని కట్టుకోవాలి అని రాయబడింది. అతి పరిశుద్ధమైన దాన, మోస్ట్ హోలీ ఫెయిత్ మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి అని యూదా భక్తుడు చెప్తున్నాడు. మనకు ఒక కట్టడానికి పునాది ఎంత ప్రాముఖ్యమో మనకు తెలుసు. యేసు ప్రభు మత్తయి సువార్త 5:6-7 అధ్యాయంలో మనం గమనిస్తే కొండ మీద ప్రసంగం చేశాడు. ఆ కొండ మీద ప్రసంగం అంతా చెప్పి చివరన కన్క్లూషన్లో లేకపోతే ముగింపులో 7 చివరిలో అంటాడు, ఈ మాటలు, ఈ నా మాటలు విని వీటి చొప్పున ప్రవర్తించువాడు అని చెప్పి, వాడు ఒక బిల్డర్ లాంటి వాడు, కట్టుకునే అనుభవం కలిగిన వాడు. వాక్యాలు వింటున్న మీరు, ఈ ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమాన్ని వింటున్న మీరు, మీ కూలిపోయినటువంటి పడిపోయినటువంటి ప్రాకారాలనైనా లేకపోతే గుడారానైనా లేకపోతే ఇంటినైనా కట్టుకునేటువంటి అనుభవం, భౌతికమైన ఇల్లు కట్టుకునే అనుభవం గురించి నేను మాట్లాడలేదు. ఈ రోజులో చాలామంది వచ్చేసి మిల్లులు కట్టుకుంటారు, మిద్దెలు కట్టుకుంటారు, మేడలు కట్టుకుంటారని ప్రవచనాలు చెప్తున్నారు, నేను వాటి గురించి మాట్లాడలేదు. కానీ వాటికన్నా అతి ప్రాముఖ్యమైన విషయం ఆత్మ సంబంధమైన గృహంగా మనల్ని మనం కట్టుకోవడం. మనం బిల్డ్ కావాలి. ఆ రోజు యెరూషలేము పాడైపోయినప్పుడు దేవుడు నెహెమ్యాను లేపినట్టుగా మన జీవితానికి, ఇతరుల జీవితానికి ఒక నెహెమ్యాగా మనం లేచి కట్టుకునేటువంటి పనిలో ఉన్నాం. ఇప్పుడు కట్టుకునే పని లేకుండా అందరూ కొట్టుకునే పనిలో ఉన్నారు, కనుకొని వస్తున్నారు. కలహాల జీవితం, కలహాల కాపురంలాగా సంఘాల్లో కూడా క్రీస్తు బిడ్డలు తన్నుకుంటున్నారు. కొరింథీ సంఘంలో నేను అపోలో వాణ్ణి, నేను పౌలు వాణ్ణి, నేను కేఫా వాణ్ణి అని చెప్పినట్టుగా డివిజన్స్, విభజనలు సంఘాల్లో ఉండడం విచారకరమైన విషయం. మనకి ఆలోచిస్తున్న విషయం, ప్రతి కట్టడానికి పునాది అవసరం. మీరు పునాది మీద కట్టబడిన వారుగా ఉండాలి. పునాది ఉండాలి, ఫౌండేషన్ ఉండాలి. ఎంత అందమైనటువంటి, ఎంత ఎత్తైన భవనమైనా పునాది సరిగా లేనప్పుడు అది ఏదో ఒకరోజు కూలిపోయే అవకాశం ఉంది. మన జీవితంలో జీవిత తుఫానులు, ఆటుపోట్ల మధ్యలో మనం కట్టుకున్నటువంటి ఈ ఆత్మ సంబంధమైన జీవితము అనేటువంటి ఆ ఇల్లు నిలవకపోతే మనకు జీతం లేదు. మన గృహము నిలిస్తే, మనం కట్టుకున్నట్టు పని నిలిస్తే మనకు జీతం ఉంటుంది. లేదంటే మన సమయం వ్యర్థం చేసుకున్నట్లే, లేదా మనం జీతాన్ని పోగొట్టుకున్నట్లే. నా మాటలు వింటున్నట్టు దేవుని బిడ్డలారా, పునాది మీద కట్టబడిన వారి, సాతాను పునాదిని పాడు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు, పునాదులు లేకుండా చేయాలని చూస్తున్నాడు, బలహీనమైన పునాదులు వేసుకునేటట్టుగా విశ్వాసుల్ని ప్రోత్సహిస్తున్నాడు. ఈ కొలసీ పత్రికలో, ఈ సందేశంలో 3 బలహీనమైనటువంటి, 3 వీక్ ఫౌండేషన్స్ గురించి మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. 3 బలహీనమైన పునాదులు. బలమైన పునాది క్రీస్తు, దేవుని యొక్క పునాది, అది స్థిరమైన పునాది. కానీ బలహీనమైనటువంటి పునాదులు కొన్ని ఉన్నాయి. మనకు తెలిసిన విషయమే, నేను ఇందాక చెప్పినట్టుగా ఒక ఆయన బండ మీద ఇల్లు కట్టుకున్నాడని, ఇంకొక ఆయన ఇసుక మీద ఇల్లు కట్టుకున్నాడని. 2 గృహాలు బాగానే ఉన్నాయి, చూడడానికి బాగానే ఉన్నాయి, ఎలివేషన్ బాగుంది, దాని అవుట్లుక్ బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. కానీ ఒకరోజు దాని మీద గాలి వీచినప్పుడు, దాని మీద వర్షం పడినప్పుడు, వర్షం కురిచినప్పుడు అది ఒక భవనము కుప్పకూలిపోయింది, ఒక భవనము అలాగే స్థిరంగా నిలబడింది. ఒకవేళ జీవిత తుఫానుల మధ్యలో
నీ విశ్వాస జీవితం అనేటువంటి ఆ భవనం నిలుస్తుందా లేదా కుప్పకూలిపోతుందా? ఒకవేళ ఘనంగా ఇల్లు కట్టుకొని దాని డెడికేషన్, గృహ ప్రతిష్ట కార్యక్రమాలు భారీ ఎత్తున జరిగించవచ్చు, ఖర్చు పెట్టి అనేక మందిని ఆహ్వానించి రకరకాల వంటకాలతో చేసి ఉండొచ్చు, కానీ ఆ గృహము 4 రోజులు నిలవకపోతే మన ప్రయాసమంతా, మన ధనమంతా వ్యర్థమైన పోయినట్లే కదా. మనము ఇంటిలాగా కట్టబడుతున్నాం. అది ఈ సంవత్సరం లేకపోతే ఈ దినాల్లో మనల్ని మనం బిల్డ్ చేసుకోవాలి, ఆత్మ సంబంధమైన క్షేమం కలిగించుకోవాలి మనల్ని మనము. అందుకనే దేవుని వాక్యం రాయబడింది, జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుందంట. జ్ఞానము లేనటువంటి స్త్రీ అనగా 3 రాలు ఏం చేస్తుందంటే, భక్తిహీనురాలు ఏం చేస్తుందంటే, అనగా ఒక విశ్వాసి కట్టుకుంటూ ఉంటే ఒక అవిశ్వాసి కట్టుకున్న దాన్ని తానే పీకి వేసుకుంటాడు, పెరిగి వేసుకుంటాడు, కూల్చుకుంటాడు. కట్టుకుంది వాడే, కూల్చుకుంది వాడే. కట్టుకుంటున్నప్పుడు దాన్ని కూల్చుకోవడానికి మనం కట్టుకోలేదు, కానీ దాన్ని నిలబెట్టుకొని దాని కాపురం ఉండడానికి మాత్రమే మనం ఉంటున్నామనే సంగతి మనకందరికీ తెలిసిందే. లేఖనాల్లో మనం కొద్దిగా ఆలోచిస్తే, మీరు ఈ పునాది మీద కట్టబడిన వాళ్ళుగా ఉండి నానా దుర్బోధల మధ్యలో రకరకాలుగా వేరువేరు సత్య సువార్త కాకుండా నకిలీ సువార్త, నిజమైన సువార్త అని భావించబడి లేదా పాకిపోతున్నటువంటి రోజుల్లో ఉన్నాం మనం. ఇటువంటి దినాల్లో మీరు స్థిరంగా ఉండాలి, కదలని వారుగా ఉండాలి, స్టాండర్డ్గా ఉండాలి, స్టేబుల్గా ఉండాలి. రూబెన్ను గురించి వాళ్ళ నాన్నగారు ఒక మాట చెప్పారు, ఆయన నీళ్ళ వలె చంచలుడుగా ఉంటాడు అని రాయబడింది. ఈ రోజుల్లో చాలామంది స్టెబిలిటీ లేని వాళ్ళుగా, స్థిరులు కాని వారుగా, అస్థిరులుగా ఉండడం విచారకరమైన విషయం. ఆత్మీయ జీవితాల్లో మనం స్థిరులుగా ఉండాలి, లేదంటే అపవాది అగ్ని బాణాలు వేసి మనం కట్టుకున్న ఆత్మీయ కట్టడాల్ని కూల్చివేస్తాడు. అందుకని దేవుని వాక్యంలో రాయబడింది, పునాది మీద కట్టబడిన వారై, చదవండి మరలా ఆ మాట మనం ఆలోచించినట్టయితే, పునాది మీద మనం కట్టబడిన వారై స్థిరముగా ఉండి, మీరు విన్నట్టు సువార్తను విన్నారు, మీరు సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక, ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక. సత్య సువార్త మనకు నిరీక్షణ కలిగిస్తుంది, సత్య సువార్త మనకు రక్షణ కలుగు చేస్తుంది, సత్య సువార్త మనకు స్వస్థతను కలుగు చేస్తుంది. రక్షించుటకు దేవుని శక్తి అయినది సువార్త. ఈ సువార్త చేసేటువంటి పనుల గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పటిదాకా. ఈ సువార్త వలన నిరీక్షణ కలుగుతుంది. నిరీక్షణ అనేది గతానికి సంబంధించిన విషయం కాదు, నిరీక్షణ అనేది ప్రస్తుతానికి సంబంధించిన విషయం కాదు, నిరీక్షణ అనేది భవిష్యత్తుకు సంబంధించిన విషయం, ఫ్యూచర్కు సంబంధించిన విషయం. మనకు ఒక నిరీక్షణ కలిగింది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో రాయబడింది, ఈ నిరీక్షణ కలిగి మనం రక్షింపబడ్డాము అని రాయబడింది. నిరీక్షణ ద్వారా మనం రక్షింపబడ్డామని. ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వస్తే, సువార్త వలనే మనకు ఒక హోప్ కలిగింది. సువార్త లేకపోతే మనకు హోప్ లేదు, హోప్లెస్గా మనం తయారవుతాం, నిరాశావాదులుగా తయారవుతాం. నిరాశ నిస్పృహలతో జీవించాల్సిన మనకు సువార్త గొప్ప నిరీక్షణ కలుగు చేసింది. ఆ సువార్త లేకపోతే నిరీక్షణ లేని భారంగా ఎప్పుడో ఆత్మహత్యలు చేసుకోనో, లేకపోతే ఎక్కడో దూకో, లేకపోతే ఏదో ఉరిపోసుకోనో ఏదో చచ్చిండేవాళ్ళు మనం. మనకు ఒక నిరీక్షణ ఇచ్చింది, బతుకు మీద ఆశను పుట్టించింది, జీవితం మీద ఆశను పుట్టించింది, మరణము తర్వాత ఒక జీవితాన్ని గురించిన ఆశ పుట్టించింది ఈ సువార్త మాత్రమే. ఈ సువార్త అనేది ఏదో శాస్త్రవేత్తల యొక్క ఆలోచనో, శాస్త్రవేత్తల ఐడియానో, లేకపోతే పెద్ద మనుషుల యొక్క సలహా కాదు. సువార్త సువార్త అనేది రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది, రక్షించుటకు ఇట్స్ గాడ్స్ పవర్. సువార్త అనేది దేవుని యొక్క శక్తి. ఈ శక్తిని అనుభవించడానికి, ఈ శక్తిని మనం ప్రకటించడానికి పిలువబడ్డాము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అపొస్తలే పౌలు ఇలా మాట్లాడుతున్నప్పుడు కొలసీ పత్రికలోంచి మనం కొన్ని విషయాలు ఆలోచిస్తే, నేను అక్కడ అధ్యాయాలు చదువుతున్నప్పుడు ఎందుకు ఇలా మాట్లాడాడు అపొస్తలే పౌలు, పునాది మీదే కట్టబడిన వారుగా ఉండాలి అని. పునాదుల మీద సాతానుడు దాడి చేస్తున్నాడు అనే సంగతి మనకందరికీ తెలిసిందే, మనం ఇంతకుముందు చెప్పుకున్న సంగతే. అందుకనే రాయబడింది కీర్తన గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేదురు? పునాదులు పాడైపోతున్నాయి. సాతానుడు ఎక్కడో అదృశ్యంగా బాగా జరుగుతున్నట్టుగా ఉన్న సేవలో ఎక్కడో అదృశ్యంగా ఏదో పిన్నుతో పొడిచినట్టుగా, లేకపోతే ఏదో తెలియని విధంగా బలహీనపరుస్తున్నాడు. పునాదులు పాడైపోతుండగా నీతిమంతులు ఏమి చేయగలరు అనేటువంటి ఒక కీర్తనకారుని ప్రశ్నను మనం అక్కడ చూడొచ్చు. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. మీరు పునాది మీద కట్టబడిన వారైతే స్థిరులుగా ఉంటారు. స్థిరులుగా ఉండడం దేవుని చిత్తం. దేవుడు స్థిరుడు,
దేవుని వాక్యంలో రాయబడింది యెరూషలేము చుట్టూ పర్వతములు ఎలా ఉన్నాయో, అలాగే దేవుని బిడ్డల చుట్టూ, దేవుని భక్తుని యొక్క చుట్టూ ఆయన పర్వతంలాగా ఉంటాడు అని కీర్తనాకారుడు మంచి పోలికను చెప్పాడు. పర్వతము స్థిరంగా ఉంటుంది, అలాగే దేవుని విశ్వసించిన వాడు కూడా స్థిరంగా ఉంటాడు, వాడు కలవరపడకుండా అస్థిరుడుగా ఉండకుండా ఉంటాడు అనే విషయాన్ని మనకు తెలిసిన విషయమే. మూడు పునాదులు ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను. 2:8 స్తోత్రం. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానము చాలండి మిమ్మల్ని మోసపుచ్చి ఎవడైనా చెరపట్టుకొని పోతాడేమో. అది ఏంటంటే నిరర్ధకమైన మోసపుచ్చేటువంటి తత్వజ్ఞానం, ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని గురించి నిరర్ధకమైనది, మోసపుచ్చేది అని రాయబడింది. కానీ ప్రజలకి ఈ జ్ఞానం మీదే నమ్మకం ఉంది. చాలామంది ఈ జ్ఞానం మీద తమ పునాదిని కట్టుకుంటున్నారు. అది ఇసుక పునాది, బలహీనమైన, అత్యంత బలహీనమైన పునాది. ఆ పునాది మీద నువ్వు కట్టుకున్నది ఒకరోజు కూలిపోతుంది. 4 రోజులు బాగుండొచ్చు, కానీ 5వ రోజు నీ భవనం కూలిపోతుంది, కూలిపోయే అవకాశం ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం తత్వజ్ఞానం మీద, ఫిలాసఫీస్ మీద, లేదా వేరువేరు శాస్త్రాల మీద ఆధారపడి మనం మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే అది ఏదో ఒకరోజు ఖచ్చితంగా కూలిపోయి తీరుతుంది. దాన్ని ప్రవచనాత్మకంగా కూలిపోతుందని కూడా మనం చెప్పవచ్చు. మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయం తత్వజ్ఞానాల మీద, జ్ఞానం మీద, లౌకికమైన జ్ఞానం మీద, పైనుండి వచ్చేటువంటి జ్ఞానం మీద కాకుండా లౌకికమైన జ్ఞానం మీద, జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని జీవిస్తున్నావేమో. పునాది మీద కట్టబడిన వారు అంటే దాని అర్థం ఏంటి అంటే క్రీస్తు అనేటువంటి పునాది మీద, లేదా సువార్త వలన కలిగినటువంటి క్రీస్తు మీద ఉన్న విశ్వాసం అనే పునాది. యేసు ప్రభు చెప్పినట్టు మాట మనకందరికీ తెలిసిందే, నేను నా సంఘమును కడతానని చెప్పాడు. దానికి ముందు చెప్పినట్టు మాట ఏంటంటే, మరియు నీవు పేతురువి, ఈ బండ మీద నా సంఘమును కడతాను. చాలామంది దీన్ని తప్పుగా అర్థం చేసుకొని, రోమన్ క్యాథలిక్ సహోదరులు దీన్ని తప్పుగా అర్థం చేసుకొని పేతురు అనేటువంటి బండ మీద కట్టుకున్నాడని చెప్తున్నారు. పేతురు అనే బండ మీద కట్టలేదు. పేతురు అనే మాటకి పెట్రాస్ అని అర్థం, బండానికి కాదు రాయి అని అర్థం. బండ క్రీస్తే అని అపోస్తలమైన పౌలు 1 కొరింథీయులు 10వ అధ్యాయంలో చెప్తే మనోళ్ళ వ్యాఖ్యానం చూడండి, పేతురు అనేటువంటి బండ మీద కట్టాడు సంఘాన్ని, కాబట్టి పేతురే మొట్టమొదటి పోప్ అని చెప్తున్నారు. పేతురే మొట్టమొదటి పోప్ అనడానికి బైబిల్లో ఎటువంటి ఆధారం లేదు. అవన్నీ దుర్బోధలే. పోపుల వ్యవస్థ బైబిల్లో ఎక్కడా లేదు. బైబిల్లో ఉన్నది అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు అంతవరకే. కానీ ఈ పోపులని, రెవరెండ్లని, బిషప్లని మనం పెట్టుకునే మానవ లేదా డినామినేషనల్ సిస్టంలోంచి వచ్చినాయి, కానీ డివైన్ వర్డ్ సిస్టంలోంచి రాలేదు అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. కాబట్టి మొట్టమొదటి విషయాన్ని మనం ఆలోచించాం, జ్ఞానము చేత, జ్ఞానం అనేటువంటి పునాది చేత. నేను త్వరగా నా మాటలు చెప్పి ముగించేస్తాను. తర్వాత ట్రెడిషన్స్ కొన్ని 2:13, 14, 15 మనం గమనించినట్టయితే అక్కడ మనం గమనించిన విషయాలు అయితే కొన్ని ఆచారాలు, కొన్ని ట్రెడిషన్స్, ఆచారాల పునాది మీద నువ్వు కట్టుకుంటే నీ ఆత్మీయ భవనం కూలిపోతుంది. ఒకటి జ్ఞాన సంబంధమైనటువంటి దాని మీద నువ్వు కట్టుకుంటే నీ భవనం కూలిపోతుందని, అంతేకాకుండా ఆచారాలు, సాంప్రదాయాలు, ట్రెడిషన్స్ మీద నువ్వు ఆధారపడి కట్టుకుంటే అది కూడా కూలిపోతుంది అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. తర్వాత 2:16 మనం గమనించినట్లయితే 2:16 పండుగ అమావాస్య విశ్రాంతి దినము అను వాటి విషయంలో మీకు తీర్పు తీర్చడానికి అవకాశం ఇవ్వకూడి. అమావాస్యలు లేకపోతే పండగల విషయంలో ఎవరు తీర్పు తీర్చడానికి అవకాశం ఇవ్వద్దని చెప్తున్నాడు. ఆచారాలు, యూదుల యొక్క ఆచారాల విషయం, దాని మీద మీరు కట్టుకోవద్దని. తర్వాత 2:13 మనం 13, 14 మనం గమనిస్తే అక్కడ అపరాధములు, అపరాధముల మీద ఈ పునాదుల మీద కట్టుకుంటే, పాపాల మీద పునాదులు కట్టుకుంటే అవి కూలిపోతాయి. 3 పునాదుల గురించి, జ్ఞానం అనేటువంటి పునాది, అపరాధములు అనేటువంటి పునాది, తర్వాత వచ్చేసి ఆచారములు అనేటువంటి పునాది మీద కట్టుకున్నటువంటి ఆ భవనం, అది ఎంత సైజులో ఉన్న భవనమైనా కూలిపోతుంది. క్రీస్తే పునాది. నీవు సజీవుడమైన దేవుని కుమారుడమైన క్రీస్తు అని చెప్పినటువంటి ప్రత్యక్షతే పునాది. దాని మీద కట్టుకున్నటువంటి భవనమే సంఘం. సంఘంలో ఇటువంటి ప్రత్యక్షత కలిగిన వాళ్ళు, క్రీస్తుని గురించి ప్రత్యక్షత కలిగిన వాళ్ళు సంఘంలో ఉండాలి. ఈ సందర్భంలో నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మనం ఎలా ఉన్నాం? పునాది మీద కట్టబడిన వారంగా ఉన్నామా? పునాది మీద కట్టబడిన వారుగా ఉండడానికి ప్రభువా, నీ
పునాది మీద, బండ మీద నన్ను కట్టమని, స్థిరపరచమని, ఆత్మీయ జీవితం కట్టుకోవడానికి సహాయం చేయమని మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా దేవా, మహోన్నతుడా, మహాగణుడా, ఈ సమయంలో ఈ మాటలు విన్నట్టు మీ బిడ్డల కొరకై మీకు వందనం చేస్తున్నా. పునాది మీద కట్టబడిన వారుగా ఉండడానికి మీరు మాకు సహాయం చేయండి. ఆ పునాది మీరేనని, మీ మీద మేము కట్టుకునేటువంటి, మేము విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మమ్మల్ని మేము కట్టుకోవడానికి మీరు మాకు సహాయం చేయమని అడుగుతున్నాం. మనందరం మీ చేతిలో సమర్పిస్తున్నాం ప్రభు. అయ్యా, ఆచారాల అనేటువంటి పునాదుల మీద, లోకపు తత్వజ్ఞానపు పునాదుల మీద కాకుండా, సాంప్రదాయాలు ఆచారాల పునాదుల మీద కాకుండా, అపరాధాల పునాదుల మీద కాకుండా, ఆత్మ సంబంధమైన క్రీస్తు మీ అందరి విశ్వాసపు పునాది మీద మేము కట్టుకోవడానికి సహాయం చేయమని అడుగుతున్నాం. అలా కట్టుకొని స్థిరంగా ఉండి సువార్త వలన కరిగేటువంటి నిరీక్షణ నుంచి మేము తొలగిపోకుండా ముందుకు సాగుటో సాయం చేయమని మా ఈ టెడ్డీ టీవీ, ఈ ఆయన హెచ్చవలసినది కార్యక్రమం యొక్క శ్రోతలందరినీ అలా దీవించమని యేసు క్రీస్తు నామంలోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పటి వరకు ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి మా టీవీ కార్యక్రమాన్ని వీక్షించినందుకు మరొకసారి మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఒకవేళ మీకు ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే టీవీలో స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి కాల్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మీ ప్రార్థన అవసరతలు తెలియజేస్తే మేమంతా కూడా మీ అందరి కోసం ప్రార్థన చేస్తాం. అలాగే వాక్య సంబంధమైనటువంటి అనుమానాలు ఏదన్నా మీకు ఉన్నట్లయితే మీరు స్క్రోల్లో వెళ్తున్నటువంటి నంబర్కి కాల్ చేసిన ఎడల మీకు దాని గురించినటువంటి వివరాలు తెలియజేయబడతాయి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఈ టీవీ కార్యక్రమం మీరే కాకుండా మీ స్నేహితులకును, అలాగే మీ బంధుమిత్రులకు తెలియపరిచి పరిచయం చేసి వారందరూ కూడా ఈ యొక్క టీవీ కార్యక్రమం చూసి దీవించబడినట్లుగా మీరు వారికి తెలియపరచవలసిందిగా కోరుతున్నాం. ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా ఇంకా కూడా మీరు దీన్ని వీక్షించి అనేకమైనటువంటి ఆత్మీయ మేలు, దీవెనలు పొందుకోవాలని కోరుకుంటున్నాను. దేవుడు దీవించునుగాక. చల్లని.